CD4 కౌంట్ అందరూ మనం మాట్లాడుతుంటారు, మీకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాగానే ఆ CD4 ఇంపార్టెన్స్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది అంటుంటారు. CD4 అనేది మనకు ఇమ్యూనిటీ సిస్టంలో ఆ వైరస్ని కిల్ చేయడానికి ఉపయోగపడే ఒక రోగనిరోధక శక్తిలోని ఒక సోల్జర్ లాంటి వాడు, అంటే ఒక సైనికులు లాంటి వాడు అనమాట. నార్మల్గా CD4 ఒకటే కాకుండా CD4, CD8, లింఫోసైట్స్, అక్యూట్ ల్యూకోసైట్స్ ఇవన్నీ రకరకాలన్నీ మనకు తెల్ల రక్త కణాల్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా మనకు ఇమ్యూన్ సిస్టంలో ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఎస్పెషల్లీ హెచ్ఐవిని ఎదుర్కోవడానికి CD4 కణాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ CD4 కణాలు ఒకవేళ ఎబో 500 ఉన్నట్లయితే, 500 పైన ఉండి 500 నుంచి 800 900 మధ్యలో ఉన్నట్లు ఉండినట్లయితే పేషెంట్ ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు లెక్క. ఒకవేళ 500 లేదా 200 కంటే బాగా తగ్గిపోయి చాలామంది ఈ మధ్యలో మేము చూస్తున్న కేసెస్లో 80 లేదా 60-50 లాంటి కేసెస్ మనం చూస్తుంటాం, అంటే మరీ దారుణమైన CD4 డౌన్ అవుతుంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇంకెక్కువగా కాంప్లికేషన్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎప్పుడైతే CD4 అనేది ఎబో 500 మెయింటైన్ అవుతుంది అనుకుంటే యువర్ ఇన్ ఎ సేఫర్ సైడ్. సో అల్టిమేట్గా మనం ఎక్కువగా వైరల్ లోడ్ లాంటిది అఫర్డ్ చేసుకోలేనప్పుడు CD4 అనేది మనకు చాలా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మేము హెల్తీగా ఉన్నాం, ఆకలి బాగా అవుతుంది, అన్నీ బాగా ఉన్నాయి, మాకేమి ఇబ్బంది అని అనుకోకుండా ఎవరైతే హెచ్ఐవి పేషెంట్స్ ఈ ప్రాబ్లమ్స్తో ఉంటుంటారో వాళ్ళు ఖచ్చితంగా CD4 కంప్లీట్ CD4 కౌంట్ కానీ అట్లీస్ట్ అఫర్డ్ చేయలేనట్లయితే ఓన్లీ CD4 కౌంట్ అయినా మీరు చేసుకొని ఈ కౌంట్లో మీరు రేంజ్లో ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదని మనం గుర్తుపట్టచ్చండి.